ఇప్పటి వరకు మార్చురీకి 22 మృతదేహాలు వచ్చాయన్నారు ఫోరెన్సిక్ హెచ్ఓడీ. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని తెలిపారు. మార్చురీలో రెఫ్రిజిరేటర్లు లేవు అనేది అవాస్తవమన్నారు ఫోరెన్సిక్ హెచ్ఓడీ మహేష్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఎన్ని మృతదేహాలు వచ్చాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఎన్ని డెడ్ బాడీస్ వచ్చాయి? ఇప్పటి వరకు 22 డెడ్ బాడీస్ వచ్చాయండి మార్చురీకి. వరదలు ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు ఉదయం వరకు 22 మృతదేహాలు మార్చురీకి వచ్చాయి. అందులో పోలీసులు రిక్వెస్ట్ ఇచ్చిన దాని ప్రకారం శవపరీక్షలు చేసి పంపించేస్తున్నాము. అంటే ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది, పెద్ద ఎత్తున కూడా మార్చురీకి వస్తున్నాయి డెడ్ బాడీస్. అసలు రోజుకి సగటున ఎన్నో వస్తున్నాయి డెడ్ బాడీస్? రోజున సగటున 10-15 మామూలుగా అన్నీ ఉంటాయండి. దాంట్లో ఈ మృతదేహాలు ఈ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చేవి కాకుండా వేరేవి కూడా ఉంటాయి. ఓ 10-15 అలా వచ్చి వెళ్తుంటాయి. ఈ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయేమని ముందు జాగ్రత్త చర్యగా సూపరింట గారు కావాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. ఎక్స్ట్రా ఫ్రిజర్ బాక్స్ తెప్పించడం కానీ, ఇంకా కావాల్సిన మ్యాన్ ఫోర్స్ అంతా పెంచడం కానీ అన్ని చేశారు సూపరింట గారు. సో ఏ రకమైన సిచ్యువేషన్ అని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే మార్చురి వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, అంటే మీకు కావాల్సినటువంటి బాక్సులు కానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి? ఇప్పటికే అసలు బాక్సులు మార్చురిలో బాక్సులు సరిపోవట్లేదు, ఈ డెడ్ బాడీస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పని కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఏంటి పరిస్థితి? అలాంటిది ఏం లేదండి. మార్చురిలో సఫిషియెంట్గా కావాల్సిన కోపప్ కావడానికి అంటే కావాల్సిన మృతదేహాలకు సరిపడని బాక్సులు ఉన్నాయి. బయట నుంచి కూడా రెండుకి తెప్పించి పెట్టారు సార్, సూపరింట గారు రెండుకి బయట నుంచి తెప్పించి పెట్టారు. సఫిషియెంట్గా కావాల్సిన ఉన్నాయి, మ్యాన్ ఫోర్స్ కూడా యాడ్ చేశారు. అక్కడ పర్వాలేదండి, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి సఫిషియెంట్ మ్యాన్ ఫోర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అంటే వచ్చినటువంటి డెడ్ బాడీస్కి పిఎం చేయడానికి ఎంత సమయం పడుతుంది, వాళ్ళ బంధువులకి అప్పచెప్పడం కావచ్చు, ఇదంతా కూడా ఎంత టైం ప్రాసెస్ అవుతుంది? ఇప్పటి వరకు ఎన్ని బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు? బాడీస్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం టైం అనేది పోలీసు వాళ్ళు పంచనామాన్ని చేసుకొని వాళ్ళు అన్ని చూసుకొని వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని మనకి రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత 1-2 గంటల మధ్యలో వాళ్ళకి మనం బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నామండి. డిలే ఏం చేయట్లేదు, అన్నెసరీ డిలే అక్కడ ఏం లేదు, వెంటనే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మార్చురి వద్ద అయితే ఇప్పటి వరకు 22 డెడ్ బాడీలు వచ్చినట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ వరద బాధితుల్లో చిక్కుకొని ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని వెంటనే పిఎం చేసి వాళ్ళ బంధువులకు కూడా అప్పచెప్పే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పని వైద్యులు చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్, విజయవాడ జీజీహెచ్ నుంచి.